సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నితిన్ ప్రస్తుతం చలో ఫేమ్ వెంకీ కుడుమల డైరెక్షన్లో భీష్మ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న భీష్మ చిత్రంలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ను విడుదల చేయడం జరిగింది. ఇక ఒక పోస్టర్లో రష్మిక మోహంలో పడిపోయి ఆమె వెంట పడుతున్న నితిన్ అయితే అదిరిపోయే లుక్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఇక అలాగే యాక్షన్ సన్నివేశాలతో కూడిన మరొక పోస్టర్ కూడా అదిరిపోయింది అనేసి చెప్పవచ్చు. కేవలం ఈ పోస్టర్స్తోనే ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది చిత్ర బృందం. ఇక తాజాగా భీష్మ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచుతుంది. త్వరలో ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్తో చిత్ర యూనిట్ రెడీ అయిపోయింది. నితిన్ రష్మిక మధ్య కెమిస్ట్రీ చూపించేలా నవంబర్ 7న ఉదయం 10 గంటలకు భీష్మ చిత్ర గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ప్రకటిస్తూ నితిన్ రష్మిక ఉన్న రొమాంటిక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. భీష్మ చిత్రంలో నితిన్ రష్మిక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది. మొత్తానికి చూస్తుంటే భీష్మలో అదిరిపోయే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నితిన్ రష్మికల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ చిత్రానికే హైలైట్గా నిలుస్తాయి అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్ర గ్లిమ్స్తోనే ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక నవంబర్ 7న ఉదయం 10 గంటలకు భీష్మ చిత్ర గ్లిమ్స్ను చిత్ర బృందం రిలీజ్ చేయనుంది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని సూర్యదేవరా నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చలో చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన మహాది స్వరసాగర్ భీష్మకు కూడా స్వరాలను సమకూరుస్తున్నారు. భీష్మ చిత్రం తర్వాత నితిన్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో రంగ్దే అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం విశేషం. ఇక అదే సమయంలో నితిన్ చంద్రశేఖర్ ఏలేడి డైరెక్షన్లో కూడా నటించబోతున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి నితిన్ మంచి స్పీడ్ మీద పక్కా ప్లానింగ్తో దూసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.